హే హియర్ ఆన్ బ్యాక్ విత్ కంపారిజన్ వీడియో ఈ వీడియోలో మనం ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ ని ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాతో కంపేర్ చేసి చూద్దాం మనకి యాపిల్ నుంచి ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ ఇస్ ద హై అండ్ డివైస్ శాంసంగ్ నుంచి చూసుకుంటే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఇస్ ద హై అండ్ డివైస్ ఒకసారి ఈ రెండు డివైసెస్ ని కంపేర్ చేసి దీ రెండింటి యొక్క మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ మనకి ఆపిల్ ఏ ఫోర్టీన్ బయానిక్ చిప్ సెట్ మీద వర్క్ అవుతుంది ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి మనకి టోటల్ గా టూ వేరియంట్స్ ఉంటాయి గ్లోబల్ అండ్ యూఎస్ మార్కెట్ గ్లోబల్ గా అయితే ఎక్సినోస్ టూ వన్ జీరో జీరో మీద వర్క్ అవుతుంది యుఎస్ లో చూసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ స్నాప్ డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ నా దగ్గర పర్సనల్ గా ఉన్న డివైస్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ మనకి ఇయర్ నుంచి రాబోయే ప్రతి ఒక్క అండ్ డివైజెస్ లో స్నాప్ డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ వస్తుంది సో ఒకసారి ఇప్పుడు మనం స్నాప్గన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ కి ఏ ఫోర్టీన్ బ్యాక్ చిప్ సెట్ కి గిగ్ బెంచ్ టెస్ట్ రన్ చేసి స్కోర్స్ ఎలా ఉంటాయి సింగిల్ స్కోర్ ఎంత ఉంటుంది మల్టీ కార్ స్కోర్ ఎంత ఉంటుందో కూడా టెస్ట్ చేద్దాం మీరు కనుక అన్బాక్సింగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా అండ్ ఐఫోన్ ట్వల్ ప్రోమాక్స్ చూడకపోతే వాటి యొక్క వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను చూడండి సో లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యారు ఫస్ట్ డిజైన్ అండ్ డ్యూరబిలిటీ చూసుకుంటే ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ తో డిజైన్ చేశారు అండ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది బోత్ డివైసెస్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిష్ ఉంటుంది ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ అయితే మనకి సిరామిక్ షీల్ తో డిజైన్ చేశారు అండ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాకి వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తో డిజైన్ చేశారు ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది అదే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ కర్వ్డ్ ఎడ్జెస్ సో కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటుంది కాబట్టి మనం ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు కొంచెం స్లిప్పరీగా ఉంటుంది ఫోన్స్ రెండింటిని ఫస్ట్ గ్లాస్లో చూస్తే కనుక ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా మనకి కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది బికాస్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఇంచెస్ ఉంటుంది అండ్ థిక్నెస్లో చూసుకుంటే కనుక మనకి ఎస్ ట్వంటీ వన్ అల్ట్రానే కొంచెం థిక్గా అనిపిస్తుంది బికాజ్ ఇట్ కమ్స్ విత్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఇంచెస్ అండ్ ఐఫోన్ ట్వల్వ్ ప్రో మ్యాక్స్ టు ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా కొంచెం లెస్ థిక్కర్గా ఉంటుంది బికాజ్ అది వచ్చేసి జీరో పాయింట్ టూ నైన్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది విక్త్ చూసుకుంటే గనుక మనకి ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్సే విత్ ఎక్కువ ఉంటుంది ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా కొంచెం విక్త్ తక్కువగా ఉంటుంది బికాజ్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ విత్ వచ్చేసి త్రీ పాయింట్ జీరో సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా విక్త్ వచ్చేసి టూ పాయింట్ నైన్ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది వెయిట్ విషయానికి వచ్చేసరికి రెండు డివైజులు సేమ్ వెయిట్ ఉంటాయండి అండి వెయిట్ అయితే పెద్ద చేంజ్ ఉండదు మాక్సిమం ఉంటే వన్ గ్రామ్ చేంజ్ ఉంటుంది ఎగ్జాక్ట్ వెయిట్ ఎంత ఉంది అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ బోత్ డివైసెస్ అయితే మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది బట్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా అయితే మనకి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డెప్త్ అప్ టు థర్టీ మినిట్స్ సపోర్ట్ చేస్తుంది బట్ ఐఫోన్ ట్వల్వ్ ప్రో మ్యాక్స్ చూసుకుంటే కనుక ఇట్ సపోర్ట్స్ అప్ టు సిక్స్ మీటర్స్ డెప్త్ ఫర్ థర్టీ మినిట్స్ బోర్డ్ డివైసెస్ లో అయితే మనకి ఫైవ్ జీ సపోర్ట్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ యువర్ లొకేషన్ మనకి సింగిల్ సిమ్మా డూవెల్ సిమ్మా డివైసెస్ అవైలబిలిటీ ఉంటుంది ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ చూసుకుంటే కనుక మనకి చైనాలో మాత్రమే డూవెల్ సిమ్ అవైలబుల్ గా ఉంటుంది రిమైనింగ్ చోట్ల అన్నింటిలోనూ మనకి సింగిల్ సిమ్మే ఉంటుంది సేమ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా కూడా మనం పర్చేస్ చేసే వేరియంట్ ని బట్టి ఎదర్ యూ కెన్ పర్చేస్ సింగిల్ సిమ్ ఆర్ డూవెల్ సిమ్ ఇంకొక ఫీచర్ ఏంటి అంటే ఈ రెండు డివైసెస్ కి మనకి ఎక్స్టర్నల్ ఎస్ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు బట్ ఈ బోర్డ్ డివైసెస్ కి ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది డిజైన్ విషయంలో అయితే నాకు పర్సనల్ గా ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా నచ్చింది ఎందుకంటే డిజైన్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేసేసారు ప్రీవియస్ వర్షన్ తో కంపేర్ చేసుకుంటే డిజైన్ అయితే న్యూ గా ఇంట్రడ్యూస్ చేశారు ఎస్పెషల్లీ కెమెరా మాడ్యూల్ ఐఫోన్ ట్వల్వ్ ప్రో మ్యాక్స్ లో అయితే ప్రీవియస్ వర్షన్ కి అండ్ ఇప్పుడు ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ కి మేజర్ చేంజెస్ ఏమీ లేవు ఎక్సెప్ట్ దట్ ఫ్లాట్ ఎడ్జెస్ నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే బోత్ డివైజెస్ చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి స్క్రీన్స్ అయితే హ్యూజ్ గా ఉంటుంది ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే తో వస్తుంది అండ్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది ఓన్లీ వన్ ఇంచే డిఫరెన్స్ ఉంటుంది బట్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఈ రెండు డివైసెస్ యొక్క పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి సూపర్ రెటీనా ఎక్స్ డిఆర్ డిస్ప్లే తో వస్తుంది ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి డైనమిక్ ఆమ్ లో డిస్ప్లే ఉంటుంది ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో చూసుకుంటే కనుక మనకి ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది అండ్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ లో ట్వెల్వ్ హండ్రెడ్ నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది నాకు డిస్ప్లేలో బాగా నచ్చింది ఏంటి అంటే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో మనకి వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అట్ రెజల్యూషన్ సో మీరు ఇక్కడ చూడొచ్చు నేనైతే బోత్ డివైజెస్ ని బ్రైట్ సన్ లైట్ లో యూస్ చేస్తున్నాను నాకు పర్సనల్ గా అయితే బోత్ డివైజెస్ వ్యూయింగ్ యాంగిల్స్ బ్రైట్ సన్ లైట్ లో బాగుంది రెండు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఎక్కడ డల్ అయినట్టు ఏమీ అనిపించలేదు బట్ పర్సనల్ గా అయితే డిస్ప్లే పరంగా ఐ విల్ చూస్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా బికాస్ ఆఫ్ ఇట్స్ వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ అట్ క్యూహెచ్ ప్లస్ రెజల్యూషన్ మనకి బోత్ డివైసెస్ లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది ఐఫోన్ ట్వల్ ప్రో మ్యాక్స్ లో వచ్చేసి మనకి వైట్ కలర్ క్యామెట్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రోలో చూసుకుంటే కనుక ఇట్ హాస్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఈ బోత్ డివైసెస్ కైతే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి సౌండ్ అయితే చాలా లౌడ్ గా ఉంటుంది నేను ఒక శాంపుల్ చూపిస్తాను మీకు ఇక్కడ ఏ ఫోన్ లో సౌండ్ బాగా నచ్చిందో లెట్ మీ నెంక కామెంట్ సెక్షన్ బిలో కమింగ్ టు ప్రాసెసర్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి ఆపిల్ ఏ ఫోర్టీన్ బోనిక్ చిప్ సెట్ తో వస్తుంది విచ్ ఇస్ ఫైవ్ నానోమీటర్స్ చిప్ ఇప్పటివరకు అయితే దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ చిప్ ఎవర్ నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ లో అయితే మనకి యాపిల్స్ ఓన్ చేసుకుంటున్నారు విచ్ ఇస్ ఫోర్ కోర్ గ్రాఫిక్స్ అండ్ సిపియూ వచ్చేసి హెక్సాకోర్ ప్రాసెసర్ మీద వర్క్ అవుతుంది కమింగ్ టు ద అల్ట్రా అల్ట్రాలో అయితే మనకి టోటల్ గా గ్లోబల్ వేరియంట్ అండ్ యూఎస్ అండ్ చైనా వేరియంట్ అని టూ వేరియంట్స్ ఉంటాయి గ్లోబల్ గా చూసుకుంటే మనకి ఇది ఎక్సినోస్ టూ వన్ జీరో జీరో ఫైవ్ నేనోమీటర్స్ చిప్ తో వస్తుంది అదే యుఎస్ ఆర్ట్ చైనాలో చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ దట్ ఈస్ ఆల్సో ఏ ఫైవ్ నానోమీటర్స్ షిప్ నేనైతే ఆల్రెడీ పాకెట్ టెక్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్నోస్ టూ వన్ జీరో జీరోకి స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ కి బెంచ్ మార్క్ రిజల్ట్స్ పోస్ట్ చేశాను ఇఫ్ అట్ ఆల్ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక నేను వాటిని స్టోరేజ్ లో సేవ్ చేశాను సో యూ కెన్ గో అహెడ్ అండ్ చెక్ ఇట్ అవుట్ ఇప్పుడైతే ఒకసారి మనం ఏ ఫోర్టీన్ బయానిక్ చిప్సెట్ కి అండ్ అలానే స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ కి ఒకసారి బెంచ్ మార్క్ టెస్ట్ రన్ చేద్దాం లెట్ సి ద స్కోర్ సో చూడొచ్చు ఫస్ట్ అయితే ఏ ఫోర్టీన్ బయానిక్ చిప్ గీక్ బ్యాండ్ కోని కంప్లీట్ చేసేసింది స్కోర్స్ చూసుకుంటే సింగిల్ కోర్స్ స్కోర్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ సెవెన్ మల్టీ కోర్స్ స్కోర్ చూసుకుంటే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ ఏ ఫోర్టీన్ బీట్ చేస్తుందా లేదో చూద్దాం సో ఫైనలీ చూడొచ్చు సామ్సంగ్ ట్రిపుల్ ఎయిట్ చిప్ లో కూడా మనకి స్కోర్స్ వచ్చేసాయి సింగిల్ కోర్స్ స్కోర్ చూసుకుంటే థౌసండ్ అండ్ సిక్స్ అదే మల్టీ కోర్స్ స్కోర్స్ చూసుకుంటే కనుక త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ సో మనకి స్కోర్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే పెర్ఫార్మెన్స్ అనేది అంత బెటర్గా ఉంటుంది సో మీరు నెంబర్స్తో సహా స్కోర్స్ చూడొచ్చు సో నెక్స్ట్ కమింగ్ టు ద ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ మనకి ఐఫోన్స్ లో అయితే ర్యామ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుందండి బట్ ర్యామ్ అయితే కంప్లీట్ గా ఆప్టిమైజ్డ్ గా ఉంటుంది సో మీరు కనుక ట్వెల్వ్ జీబీ ఆర్ టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్ ఫైవ్ ట్వల్వ్ జీబీ వేరియంట్ పర్చేస్ చేస్తే మనకి ఈ త్రీ వేరియంట్స్ లో సిక్స్ జీబీ ర్యామ్ అల్ట్రా అల్ట్రాలో చూసుకుంటే కనుక మనకి ట్వెల్వ్ జీబీ ర్యామ్ అండ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఆప్షన్స్ ఉంటాయి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ లో అయితే కనుక మనకి ట్వెల్వ్ జీబీ ఆఫ్ ర్యామ్ ఉంటుంది అదే మీకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ కావాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు గో విత్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్ సో కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ ద సాఫ్ట్వేర్ మనకి డివైసెస్ లో మోస్ట్ క్రూషియల్ థింగ్ ఏ సాఫ్ట్వేర్ సో ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి ఐఓఎస్ మీద అవుతుంది ఆన్ ద వర్షన్ ఆఫ్ ఐఓఎస్ ఫోర్టీన్ అదే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి మనకి వన్ యూఐ త్రీ పాయింట్ వన్ మీద వర్క్ అవుతుంది విత్ ఆండ్రాయిడ్ లెవెన్ సో ఈ రెండు సాఫ్ట్వేర్స్ అయితే సూపర్ అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఉన్నాయి దీనికి దానికే బెటర్ కాకపోతే నాకు పర్సనల్గా అయితే ఐఓఎస్ సిస్టమ్ ఎందుకంటే అవన్నీ డే టు డే యూసేజ్ లో మనకి యూసేజ్ ఈజీగా ఉంటుంది అండ్ అలానే కాంపాక్ట్ గా కూడా ఉంటుంది అదే ఆండ్రాయిడ్ లో అనుకోండి మనం ఫోన్ ని ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవడానికి వి హావ్ న్యూమరస్ ఆప్షన్స్ నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో బోత్ సాఫ్ట్వేర్స్ మీద చాలా వీడియోస్ చేశాను లైక్ న్యూ ఫీచర్స్ ఏంటి లేకపోతే బ్యాటరీ సేవింగ్ టిప్స్ అని చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ అన్నిటి ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి యూ కెన్ చెక్ ఇట్ అవుట్ సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్ మన అందరికీ తెలిసిందే ఐఫోన్ అయితే ఫేస్ ఐడితో వస్తుంది అదే అల్ట్రాలో చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ బోత్ ఫేస్ ఐడి అండ్ ఫింగర్ ప్రింట్ బట్ నేను పర్సనల్ గా ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో ఐ లైక్ ఫింగర్ ప్రింట్ ఎందుకంటే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఫేస్ ఐడి అయితే అంత సెక్యూర్గా ఉండదు ఇప్పుడున్న పాండమిక్ సిచువేషన్స్ వల్ల అయితే ఐఎమ్ లవింగ్ దిస్ ఫింగర్ ప్రింట్ సో బయోమెట్రిక్స్లో లో అయితే ఐ విల్ చూస్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఫర్ ఇట్స్ ఫింగర్ ప్రింట్ నెక్స్ట్ ఏంటి అంటే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో మనకి ఎస్ పెన్ సపోర్ట్ ఉంటుంది బట్ మనం ఎస్పెన్ ని సపరేట్గా గా పర్చేజ్ చేసుకోవాలి అంతేకాకుండా మనకి ఫీచర్స్ అన్ని లిమిటెడ్గా ఉంటాయి సో కమింగ్ టు మై ఫేవరెట్ టాపిక్ విచ్ ఈస్ కెమెరాస్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి క్వాడ్ రేర్ కెమెరా సెటప్తో వస్తుంది విత్ వన్ నాట్ ఎయిట్ మెగా మెగాపిక్సెల్స్ వైడ్ ఆంగిల్ లెన్స్ అండ్ దీంట్లో మనకి టూ టెలిఫోటో లెన్స్ ఉంటాయి విత్ టెన్ మెగా పిక్సెల్స్ అండ్ అలానే అల్ట్రా వైడ్ వైడాల్ లెన్స్ వచ్చేసి ట్వెల్వ్ మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తుంది నెక్స్ట్ ఐఫోన్ ట్వల్వ్ ప్రో మ్యాక్స్ లో చూసుకుంటే ఇట్ కమ్స్ విత్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ మనకి వైడ్ టెలిఫోటో అండ్ అల్ట్రా వైడాల్ లెన్స్ తో వస్తుంది ఈ త్రీ లెన్సెస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ మెగా మెగాపిక్సెల్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో మనం ఎయిట్ కే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అట్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఫోర్ కే వీడియో వచ్చేసి థర్టీ అండ్ సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో రికార్డ్ చేయవచ్చు ఐఫోన్ ట్వల్వ్ ప్రో మ్యాక్స్ లో వచ్చేసి మనం ఫోర్ కే వీడియోస్ ట్వంటీ ఫోర్ థర్టీ అండ్ సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో మనకి ఫార్టీ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది అదే ఐఫోన్ లో చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ లెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో అయితే మనకి లేజర్ ఆటో ఫోకస్ ఉంటుంది అదే ఐఫోన్ లో చూసుకుంటే కనుక వి హావ్ లైడార్ ఈ రెండు డివైజెస్ లో అయితే మనకి జూమింగ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఐఫోన్ లో అయితే మనం ట్వెల్వ్ టైమ్ జూమ్ చేసుకోవచ్చు ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో అయితే మనం హండ్రెడ్ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు అండ్ అండ్ థర్టీ టైమ్స్ ఆప్టికల్ జూమ్ చేయొచ్చు నేనైతే ఆల్రెడీ టూ డివైజెస్ కెమెరా గురించి సెపరేట్ వీడియోనే చేశాను ఆ వీడియోలో అయితే చాలా వీడియో శాంపుల్స్ అండ్ అలానే ఫోటో శాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను ఆ వీడియో యొక్క లింక్ ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తున్నాను చూడండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది కెమెరాస్ గురించి నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ ఐఫోన్ వచ్చేసి మనకి త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది అండ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది అండ్ ఈ రెండు డివైసెస్ కి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది ఐఫోన్ అయితే మనకి ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా వచ్చేసి ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఈ రెండు డివైసెస్ అయితే మనకి ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అప్ టు ఫిఫ్టీన్ వాట్స్ అండ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో అయితే కనుక మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది అప్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వాట్స్ నేనైతే రెండు డివైసెస్ యూజ్ చేసి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ చేశాను బోత్ డివైసెస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ యూసేజ్ వచ్చింది కాకపోతే ఏంటి అంటే నేను గేమింగ్ కూడా ఆడాను రెండు డివైసెస్ యూస్ చేసి ఐఫోన్లో అయితే మనకి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్ నాన్ స్టాప్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో మాత్రం త్రీ అవర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్కే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఈ వీడియోస్ అనేటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో దట్ మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది కమింగ్ టు ద ప్రైస్ అండ్ కలర్స్ ఐఫోన్ ట్వల్ ప్రో మ్యాక్స్ అయితే టోటల్గా ఫోర్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది గ్రాఫైట్ సిల్వర్ గోల్డ్ అండ్ పసిఫిక్ బ్లూ ప్రైస్ విషయానికి వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అయితే మనకి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది అదే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాలో చూసుకుంటే కనుక మనకి ఇది టోటల్గా టూ కలర్స్ లో గా ఉంటుంది ఫాంటమ్ బ్లాక్ అండ్ ఫాంటమ్ సిల్వర్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి అయితే అవైలబుల్గా గా ఉంటుంది ఈ రెండింటి యొక్క పర్చేస్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి సో లెట్స్ కంక్లూడ్ మీరు కనుక నన్ను ఐఫోన్ ట్వల్ ప్రో మ్యాక్స్ చేయాలా లేకపోతే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా పర్చేస్ చేయాలని అడిగితే కనుక మీరు కనుక బెటర్ వీడియో స్టెబిలైజేషన్ న్యాచురల్ ఫోటోగ్రఫీ ఫ్రామ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే కనుక ఐ సజెస్ట్ యూ టు గో విత్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ లేదు నాకు జూమింగ్ ఆప్షన్స్ ఉండాలి నా ఫోన్ నేను కస్టమైజ్ చేసుకోవాలి అండ్ అలానే డిస్ప్లే అమేజింగ్ గా ఉండాలి అనుకుంటే కనుక ఐల్ సజెస్ట్ యూ టు విత్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా మనకి రెండు డివైసెస్ అయితే ఫైవ్ జీ మీద మీరు మీరున్న లొకేషన్ బట్టి మనకి మిల్లీమీటర్ వేవా అండ్ సబ్సిక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో నేను పర్సనల్ గా అయితే ఈ టూ డివైసెస్ యూజ్ చేస్తున్నాను అండి డిపెండింగ్ అపాన్ ద నేను ఫోన్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఐ యూస్ బోత్ రెండు బాగుంటాయి రెండిట్లోనూ ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి సో చెప్పాను కదా ఈ రెండిట్లోనూ చూసుకొని మీరు ఏ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకునేది ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్ అమెరికాలో శాంటా క్రూజ్ బోర్డ్ వాక్ అసలు బోర్డ్వాక్ అంటే ఏంటో చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి